అమరావతిలో జనసేన పార్టీ నూతన భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన అడ్మినిస్ట్రేషన్ భవనానికి జనసేనాని పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. 400 గజాల్లో 5 అంతస్తుల భవనానికి అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తులో మీడియా సమావేశాలు, మీడియా అనుబంధ విభాగాల కోసం 2వ అంతస్తులో పార్టీ నిర్వహణలో కీలకమైన శతజ్ఞ టీం కోసం కేటాయించనున్నారు. మూడవ అంతస్తును పార్టీ ముఖ్య నేతలు, పీఎస్సీ సభ్యుల కోసం గదులు కేటాయించారు. 4వ అంతస్తును జనసేనాని నేతృత్వంలో కీలక సమావేశాల కోసం కేటాయించగా, 5వ అంతస్తు పూర్తిగా జనసేనానికి కేటాయించేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పాత కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల సమావేశాలు నిర్వహించనున్నారు. అమరావతిలో జనసేన పార్టీ నూతన భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన అడ్మినిస్ట్రేషన్ భవనానికి జనసేనాని పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. 400 గజాల్లో 5 అంతస్తుల భవనానికి అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తులో మీడియా సమావేశాలు, మీడియా అనుబంధ విభాగాల కోసం 2వ అంతస్తులో పార్టీ నిర్వహణలో కీలకమైన శతజ్ఞ టీం కోసం కేటాయించనున్నారు. మూడవ అంతస్తును పార్టీ ముఖ్య నేతలు, పీఎస్సీ సభ్యుల కోసం గదులు కేటాయించారు. 4వ అంతస్తును జనసేనాని నేతృత్వంలో కీలక సమావేశాల కోసం కేటాయించగా, 5వ అంతస్తు పూర్తిగా జనసేనానికి కేటాయించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పాత కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాలు సమావేశాలు నిర్వహించనున్నారు.
అమరావతిలో జనసేన పార్టీ నూతన భవన నిర్మాణానికి రంగం సిద్దమైంది. ఈ నెల 13వ తేదీన అడ్మినిస్ట్రేషన్ భవనానికి జనసేనాని పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. 400 గజాల్లో 5 అంతస్తుల భవనానికి అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, సమయం మొత్తం మీద జనసేన పార్టీ కార్యాలయానికి పూర్తి స్థాయిలో హంగులు దిద్దేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సన్నద్ధమయ్యారు. ఇప్పటికే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఉంది. అయితే పార్టీ కార్యాలయంతో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ని పూర్తి స్థాయిలో నిర్మించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ముహూర్తం పెట్టుకోవడం జరిగింది. ఈ నెల 13వ తేదీన, అంటే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముందు రోజున జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో సుమారు 400 గజాల స్థలంలో 5 అంతస్తుల భవన నిర్మాణానికి అవసరమైనటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చేయనున్నారు. ఈ మొత్తం మీద ఇందులో 5 అంతస్తుల నిర్మాణం జరుగుతుంది. 5 అంతస్తులు మొట్టమొదటి అంతస్తులు పూర్తిగా మీడియా విభాగానికి, అదేవిధంగా కూడా మీడియా అనుబంధ విభాగాలు ఏదైతే టెక్నికల్ స్టాఫ్ కానీ లేదా ఆన్లైన్ స్టాఫ్ కు సంబంధించిన దానికి మొదటి అంతస్తుని కేటాయించాలని చెప్పేసి దాదాపుగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా సెకండ్ ఫ్లోర్ అంతా కూడా శత్రుఘ్న టీం, అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి స్టాఫ్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా సెకండ్ ఫ్లోర్ లో ఫిక్స్ చేయాలని కూడా పవన్ కళ్యాణ్ యోచన చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఇక థర్డ్ ఫ్లోర్ కి సంబంధించి చూస్తే కనుక పూర్తిగా కూడా జనసేన పార్టీ రాజకీయ పరమైన అంశాలు, పిఎస్సీ సభ్యులు అదేవిధంగా కూడా ఇతర ముఖ్య నేతలకు సంబంధించినటువంటి ఛాంబర్స్ తో పాటుగా పిఎస్సీ సభ్యుల సమావేశాలు, పార్టీ కీలక నేతలతో అవసరమైనటువంటి సమావేశాల నిర్వహణకు థర్డ్ ఫ్లోర్ లో పెడితే బాగుంటుంది అని ఒక భావన కూడా రావడం జరిగింది. ఇక ఫోర్త్ ఫ్లోర్ కి సంబంధించి చూస్తే కనుక పవన్ కళ్యాణ్, ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు, అదేవిధంగా ఇప్పుడు పిఆర్ టీమ్ తో పాటుగా పవన్ కళ్యాణ్ ఛాంబర్ కూడా అక్కడ ఉంటుంది. 5వ అంతస్తు మాత్రం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైనటువంటి అంశాలకు సంబంధించి దాని గురించి కేటాయించినట్టుగా తెలిసింది. మొత్తం మీద ఈ 5 అంతస్తుల భవనంలో పూర్తిగా కూడా అడ్మినిస్ట్రేషన్ విభాగాలు రాజకీయ పరమైనటువంటి అంశాలు చర్చించే విధంగా కూడా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, అంటే మీడియా విభాగంలో కానీ లేకపోతే సోషల్ మీడియా విభాగంలో కానీ లేకపోతే పైన ఏదైతే కాన్ఫరెన్స్ హాల్స్ లో కూడా పూర్తిగా కూడా టెక్నికల్ గా టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్ కూడా సిద్ధం చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకు సంబంధించి నెల 13వ తేదీన ఆయన ముహూర్తం చేసి శంకుస్థాపన చేసేందుకు కూడా అవసరమైనటువంటి అనుమతులు కూడా సిద్ధమయ్యాయి. అయితే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చారు. 2 రోజుల పాటు ఆయన పార్టీ కార్యాలయంలో ఉన్నప్పుడు ఎవరితో కూడా ఆయన భేటీ కాలేదు. పూర్తిగా కూడా పార్టీ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉందో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కు సంబంధించినటువంటి డిజైన్లు, మార్పులు, చేర్పులు, ఎక్కడెక్కడ ఎవరెవరిని పెట్టాలని చెప్పి అంశాలతోటి ఆయన పూర్తిగా కూడా ఒక చర్చించి వారన్నింటికి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఒక గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలిసిన ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో ఏదైతే శంకుస్థాపనకు అవసరమైనటువంటి ఏర్పాట్లు, అదే విధంగా కూడా ప్లాన్ సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ముగ్గులేయటం కానీ దానికి అవసరమైనటువంటి లైన్స్ సిద్ధం చేయటం కానీ అంతా కూడా చేస్తున్నారు. అయితే ఈ బాధ్యతలందరినీ కూడా 2-3 పార్టీలో కొంత యాక్టివ్ గా ఉండేటువంటి నాయకులకు అప్పగించారు. 7 నెలల కాలంలో దీన్ని పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ లేదా జనవరి నాటికి దీన్ని ప్రారంభించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏదైతే ఉందో అది కొంత జనసేన పార్టీ క్రియాశీలకంగా మారబోతుందని తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు దానికి అనుబంధంగానే ఒక భవనం కూడా నిర్మించడం జరిగింది. అందులో నాగబాబుకు సంబంధించినటువంటి టీము, అదే విధంగా కూడా నాదెండ్ల మనోహర్కు సంబంధించిన టీమ్స్ తో పాటుగా కొన్ని విభాగాలు అక్కడ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉన్నటువంటి వెనకాల ఏదైతే భవనం ఒక బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ అయితే కనుక పార్టీ అనుబంధ సంఘాల సమావేశాలు, సభలకు కేటాయించాలని కూడా నిర్ణయించడం జరిగింది. మొత్తం మీద జనసేన పార్టీ ఏదైతే హైదరాబాద్ నుంచి కొన్ని కార్యక్రమాలు, మంగళగిరి నుంచి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇకపై వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టి మొత్తం మీద పార్టీ నిర్వహణకు సంబంధించిన అన్ని విభాగాలను కూడా ఇక్కడే పెట్టి జనవరి నుంచి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ఉండి రాజకీయంగా కూడా మరింత యాక్టివ్ కావాలని చెప్పేసి ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ విధంగానే ఇక్కడ భవన నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని మనం భావించవచ్చు. సౌమ్య, మురళి, ఈ 13న జరిగే అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి ఎవరైనా ముఖ్య నేతలు హాజరు కానున్నారంటారా? అంటే ఈ సౌమ్య, ఇప్పుడు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ భవన నిర్మాణానికి జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి అయితే కొంత జనసేన పార్టీ కొంత గోప్యంగానే ఉంచిందని చెప్పాలి. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇంటర్నల్ గా జరగవలసినవి, ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు, ప్రజలకు తెలియవలసిన అంశాలు మాత్రమే తెలియజేయడం చెప్తున్నారు. అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇదంతా కూడా డేటా మనకి మహా న్యూస్ సేకరించడం జరిగింది. అయితే ఆ కార్యక్రమాన్ని పూర్తిగా పవన్ కళ్యాణ్ చేతుల మీదగానే శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారు. అయితే 13వ తేదీ ఉదయం 8 గంటల తర్వాత ఈ శంకుస్థాపన కార్యక్రమం పూజా కార్యక్రమంలో పూర్తవుతాయి. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న తర్వాత
ఆ రాత్రికి ఆయన అన్నవరం సత్యదేవన్ సన్నిధికి చేరుకుంటారు. అన్నవరం చేరుకుని సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఆయన ఆ రాత్రి బస చేసి 14వ తేదీ ఉదయం తిరిగి వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. అందుకని 13వ తేదీన ముఖ్య నేతలు ఎవరు హాజరవుతారంటే అధికారికంగా ముఖ్య నేతలు ఎవరు హాజరు కారు. ఇలాగ పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు, కనుక పవన్ కళ్యాణ్ వెంట ఆయన కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే నాగబాబు ముందు రోజే తూర్పుగోదావరి జిల్లా చేరుకుని వారాహయాత్రకి సంబంధించిన అంశాలని పరిశీలిస్తారని తెలుస్తుంది. కనుక ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం ఉందో శంకుస్థాపన కార్యక్రమం ఆ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కూడా పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. అయితే పూజా కార్యక్రమాలు పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా కూడా సాంప్రదాయంగా శాస్త్రోక్తంగా కూడా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే అక్కడ భారీ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ అడ్మినిస్ట్రేషన్ భవనం అనేది జనసేన పార్టీ శ్రేణులకు ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏదో తాత్కాలిక షెడ్ మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి శత్రుఘ్న టీం కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర విభాగాలన్నీ హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేస్తున్నాయి, పార్టీ ఆఫీస్ ఇక్కడ లేదని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీ నాయకులు అంతర్లీనంగా ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా విపక్షాలు కూడా పవన్ ఏదో వీకెండ్ వస్తారు, వీకెండ్ వచ్చి ఇక్కడ మాట్లాడతారని చెప్తున్నటువంటి వారందరికీ కూడా చెక్ పెట్టే విధంగా కూడా జనసేన పార్టీ కార్యాలయం పూర్తి రూపం సంతరించుకోవడంతో పాటుగా అవసరమైనటువంటి అన్ని హంగులతో కూడా ఒక భారీ భవనాన్ని అయితే నిర్మాణం చేయడంతో అటు విపక్షాలకు చెక్ పెట్టడంతో పాటుగా ఇటు స్వపక్షంలో కొంత ఆవేదన చెందుతున్నటువంటి పార్టీ శ్రేణులకు కూడా ఒక మంచి సంకేతాన్ని ఇచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ శరవేగంగా కూడా ఈ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సౌమ్య, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మురళి, ఈ నెల 13న అడ్మినిస్ట్రేషన్ భవనానికి శంకుస్థాపన, ఆ తర్వాత వారాహి యాత్ర, అంటే జనాల్లో ఎలాంటి స్పందన ఉంటుందంటారు ఈ జనసేనానికి సంబంధించింది? అంటే జనసేనానికి సంబంధించినటువంటి ప్రజల్లో స్పందనకు సంబంధించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి భారీ అభిమాన గణం కానీ, లేదా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ చేసినటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి జనసేన కేడర్ కానీ, పవన్ కళ్యాణ్ వస్తున్నారంటేనే ఒక ఉత్సాహంతో ఉరకలు పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కూడా ఉంది. ముఖ్యంగా కూడా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇక గోదావరి జిల్లాలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇమేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోకర్లేదు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒకవైపు వారాహయాత్ర స్టార్ట్ చేయడం, మరొక వైపు పార్టీ కార్యాలయానికి అవసరమైనటువంటి ఆ భవన నిర్మాణాలకు సంబంధించిన అంశాల్లో ఆయన భాగస్వాములు కావటం చూస్తే కనుక ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గతంలో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, 30 ఏళ్ల పాటు నేను రాజకీయంలో ఉంటాను, గెలుపోటంతో నాకు సంబంధం లేదు, ప్రజాపక్షాన్ని పోరాడతాను, ప్రజలకు అనుగుణంగా పనిచేస్తాను, ప్రజా సమస్యలపై స్పందిస్తాను, 30 ఏళ్ల పాటు నేను రాజకీయంలో ఉంటాను, ప్రజలు నన్ను ఆదరించినప్పుడు ఆదరిస్తారని నేను పదే పదే చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ విజన్ చూస్తే కనుక, ఎందుకంటే ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ భవనం ఏదైతే ఉందో అది మనం చెప్పడానికి 5 అంతస్తుల భవనం అయినప్పటికీ కూడా దాని మీద ఇంటీరియల్గా కూడా ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ, టెక్నికల్గా ఆయన సూచించినటువంటి సూచనలు కానీ కనుక పరిశీలిస్తే కనుక చాలా లాంగ్ విజన్ తోటి పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని నిర్మిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత యాక్టివ్ కావడంతో పాటుగా వస్తున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా సాధ్యమైనంత వరకు కూడా సినిమా షూటింగ్ల సమయాన్ని తగ్గించుకుని ఒకవైపు రాష్ట్ర ప్రజల మధ్యలో ఉంటూ వారికి అవసరమైనటువంటి సమస్యల పరిష్కారం ఇచ్చే దిశగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా పనిచేయడంతో పాటుగా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని కూడా మరింత యాక్టివేట్ చేసే విధంగా కూడా ఆయన ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఏదైతే 14 నుంచి ప్రారంభం కానున్నటువంటి వారాహి యాత్రలు కూడా, వారాహి యాత్ర ఒక్కొక్క నియోజకవర్గంలో 2 రోజులు ఉన్నప్పటికీ కూడా చాలా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఒక నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఒక నియోజకవర్గంలో జనగాళం కార్యక్రమం పెట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తారు. అదేవిధంగా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావి వర్గం అంటే వైద్యులు కానీ, విద్యావేత్తలు కానీ, లేదా లాయర్స్ కానీ, ఇతరత్ర విభాగానికి సంబంధించినటువంటి మేధావులు ఎవరైతే ఉంటారో మేధావులు అందరితో కూడా సమావేశమయ్యి ఆ నియోజకవర్గ అభివృద్ధికి కానీ, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, లేదా అక్రమాల గురించి కూడా వారందరి నుంచి కూడా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన వీర మహిళలు, పార్టీకి సంబంధించిన కేడర్తో కూడా ఆయన మాట్లాడతారు. అంటే అదంతా తీసుకున్న తర్వాత అదే రోజు మళ్ళీ సాయంత్రానికి ఆయన ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఇష్యూ మీద డైరెక్ట్ విజిట్కి వెళ్ళబోతున్నారు. మరుసటి రోజు వారాహి యాత్రపై ఆ నియోజకవర్గంలో పర్యటించి ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఆయన చేస్తున్నటువంటి వారాహి యాత్ర కూడా ఒక విభిన్నమైనటువంటి విధానంతో ముందుకే వెళ్లే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కూడా పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా, అంటే ముఖ్యంగా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని ఏదైతే విమర్శలు చేస్తున్నారో వారందరికీ చెక్ పెట్టి ప్రజలలో మరింత ప్రజాబలం పెంచుకునే విధంగా కూడా ఒక గురుతర బాధ్యత ఆయన మీద పెట్టుకుని
పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఐదంతస్తులు దాదాపుగా పై రెండు అంతస్తులు కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలే కొనసాగుతాయి. నాలుగో అంతస్తులు పవన్ కళ్యాణ్ కు అనుబంధంగా ఉండేటువంటి విభాగాలు అయితే ఐదో అంతస్తులు పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఉంటుంది, ఎవరైనా ముఖ్యులు కానీ లేకపోతే శాసనసభ హోదా శాసనసభ్యుడిగా పోటీ చేసి హోదా కలిగిన వ్యక్తులు కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడితే కనుక ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళి మాట్లాడుకునే విధంగా కొంత కాన్ఫిడెన్షియల్ గా ఫిఫ్త్ ఫ్లోర్ లో ఆయన ఒక్కరే ఉండే విధంగా కూడా ఒక ఛాంబర్ ఏర్పాటు చేసుకుని చూస్తే కనుక పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఇటు ప్రజాక్షేత్రంతో పాటుగా అటు పార్టీ కార్యాలయంలో కూడా మరింత యాక్టివేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సౌమ్య. థ్యాంక్ యూ మురళి.